తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైనా దురాక్రమణను కూడా దేవుని ఖాతాలో వేస్తారా అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. కరోనా ప్రభావంతో జీఎస్టీ వసూళ్లు తగ్గటాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ ఇటీవల జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ప్రస్తావించారు. చైనా ఆక్రమించిన భారత భూభాగాలను ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకుంటారో చెప్పాలన్న రాహుల్, లేకుంటే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ చైనా దురాక్రమణను కూడా దేవుని ఖాతాలో వేస్తారా అని ట్వీట్ చేశారు.